నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఏ మనిషి అయినా ఉన్న చోటే ఉన్నట్టుగా ఉంటూ డబ్బులు రావాలి అంటే సాధ్యమేనంటారు? మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదా మనకి రావాల్సిన డబ్బులు రావడం కానీ, అంటే మనం ఇప్పుడు వాళ్ళది ఏమి అడగకుండా, సో ఇలాంటివి ఏవైనా, ఎలాంటి డబ్బులైనా సరే మనం ఉన్న చోటే ఉండి వాళ్ళని వెళ్ళి అడగకుండా రావాలి అంటే, ఏదైనా ఒక మంత్రం వల్ల కానీ, మన విజువలైజేషన్ అంటూ ఉంటారు కదా మీరు ఎప్పుడు, సో దానివల్ల కానీ, అసలు ఏదన్నా ఇలా చేయడం వల్ల నిజంగా సాధ్యమేనంటారు? సాధ్యమే. అంటే ఎలా అంటే, ఇక్కడ మీరు మొత్తం 3 క్రైటీరియాస్ ఉన్నాయి. 1, మీరు ఎవరికైనా ధనం ఇచ్చి ఫ్రెండ్స్కో తెలిసిన వాళ్ళకో మనం డబ్బులు ఇస్తాం, ఉన్నాయి కదా ఏముంది ఎంత వడ్డీ వస్తుందనో, లేకపోతే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడమని, లేకపోతే చేయి బదులు అంటారు మనకి, ఇచ్చి మళ్ళీ 1 నెల రోజుల్లో ఇస్తా అంటారు వాళ్ళు. మాకు లోన్ పెట్టామండి, రాలేదు, కాకపోతే నేను మీరు డబ్బులు ఇస్తే నేను ఫినిష్ చేసుకుని లోన్ రాగానే మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తా అంటారు. ఆ లోన్ రాకపోవడం ఏదో ఒకటే మొత్తం మీద రాదు వీళ్ళకి, అది ఒక కేసు అయితే. ఇంకొంతమంది ఇంట్లోనే ఉంటే ఏదైనా చేయాలి, బయటకు వెళ్ళలేను. ఎలా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, లేకపోతే ఏజ్ అయిపోయిన తల్లిదండ్రులు ఉంటారు, అప్పుడు వాళ్ళు కూడా బయటకు వెళ్ళలేరు. పిల్లలున్నా వెళ్ళలేరు, సింగిల్ పేరెంట్ అయినా లేకపోతే ఏదైనా, లేదా భార్యాభర్త ఇద్దరిలో భర్త చేసే జాబ్కి ఇల్లు గడవడం కష్టమైనప్పుడు భార్య కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో పిల్లలు చూస్తే చిన్నపిల్లలు ఉంటారు, అవును, పోనీ వాళ్ళ ఇంట్లో ఇంకెవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు చూసుకో, వాళ్ళు ఉంటారు కొంతమందికి, ఉన్నా దూరంగా ఉండొచ్చు, ఊర్లో ఉంటామండి మేము ఇక్కడికి రామంటారు కొంతమంది, వచ్చిన కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతా అంటారు. అలాంటి సందర్భంలో ఈ స్త్రీ బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేయలేదు, ఈ పిల్లల్ని పట్టుకొని వెళ్ళలేదు, అలానే ఏ డే కేర్లో వేద్దామనుకుంటే వచ్చే సగం శాలరీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కొంతమందికి, చిన్న చిన్న జాబులు చేసుకుంటే. అప్పుడు మరి ఇంట్లోనే ఉండి చేసుకోవాలి, ఏదైనా అవకాశం రావాలి అంటే ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ముందు మనం మొదటి విషయానికి వస్తే కనుక, ఎవరికైనా డబ్బులు ఇచ్చాము రావటం లేదు అనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ ఏ లగ్నం వారికైనా ఏ రాశి వారైనా సరే ఎవరైనా సరే ఒక పని చేయాలి. ఏమిటి అదంటే, నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో పర్టికులర్గా శని బుధ గుర్తుపెట్టుకోండి, శని బుధ కేతువు, ఈ 3 గ్రహాల దగ్గర శుక్రవారము, బుధవారము, మంగళవారము, శనివారము, బుధ శుక్ర మంగళ శని గుర్తుపెట్టుకోండి, 4 గుర్తుపెట్టుకోండి. ఈ 4 రోజులు నవగ్రహాలు, ఆ 4 గ్రహాల దగ్గర ప్రత్యేకంగా వాటిని శుభ్రపరిచి అక్కడ దీపం వెలిగించండి. దీపం వెలిగించి అక్కడి నుంచి పక్కనే ఆలయం ఉంటుంది, ఏదో ఒక అమ్మవారితో గణపతితో ఏదో ఆలయంలోనే, ఆలయ ప్రాంగణంలోనే ఉంటాయి, అక్కడ కూర్చొని చక్కగా ఎవరైతే మీకు ధనం ఇవ్వాలో వారికి ధనం వచ్చి మీకు రావాలని మీరు ప్రార్థించాలి అక్కడ కూర్చొని. చాలామంది చేసే మిస్టేక్ ఏం చెప్పమంటారా, ఎవరైనా సతాయించేటప్పుడు మనిషి భయానికి పోయి, అమ్మో వీడికి మనం డబ్బులు ఇచ్చాలి, అదే మనం డబ్బులు ఇచ్చాము, వీళ్ళు ముంచేసినట్టుగా, వెళ్ళిపోయినట్టుగా, ఊరు మారిపోయినట్టుగా, కనపడకుండా పోయినట్టుగా, వాళ్ళు ఫోన్లు ఎత్తనట్టుగా, ఆ ఎత్తకపోయి ఫోన్లు ఎత్తకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడి నుంచో తెస్తారు డబ్బులు, వాళ్ళు వీళ్ళ వెంటబడుతున్నట్టుగా ఇవంతా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటారు. మనం ఎంత ఇమాజినేషన్ని బ్యాడ్గా చేసుకుంటూ ఉంటే నిజంగా అలాగే జరుగుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇంకొకళ్ళు ఏం చేస్తుంటారంటే గురువు గారు, నాకు డబ్బులు ఇవ్వలేదు వాడు, వాడిని ఆశ్రమం అయిపోవాలి, వాడాలి అయిపోవాలని కూడా అనుకుంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ రకంగా చేసుకోవాలి. అయితే ఎలా చేయాలి, ఇమాజినేషన్ కూర్చొని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యి నమః అని అనుకుంటూ, అమ్మా నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు రావాల్సిన ధనం నాకు వస్తుంది అని అనుకోండి. మళ్ళీ ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, అమ్మా నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు రావాల్సిన ధనం నాకు రాబోతుంది, నీ అనుగ్రహం వల్ల నాకు రావాల్సిన ధనం నాకు వస్తుంది, నీ అనుగ్రహం వల్ల నాకు రావాల్సిన ధనం నాకు వస్తుంది. చాలు, ఇదే మంత్రం. అదే మంత్రం చాలు. సంపత్కరి సమారూఢ అని ఒకసారి అనుకుంటాం, నీ అనుగ్రహం వల్ల వస్తుంది అని అనుకుంటాం. అనుకుంటూ ఇమాజినేషన్ ఏంటంటే, అవతల వ్యక్తికి మంచి జరిగి అతనికి డబ్బులు రావాలి, ఆ డబ్బులు నాకు రావాలి. అందరూ మిస్టేక్ అయింది, నువ్వేమైనా చావు నాకు సంబంధం లేదు నాకు రావాలంటారు, ఎలా వస్తుంది చెప్పండి. అంతే కదా గురువు గారు, సూపర్, చాలా మంచి మాట చెప్పారు నిజంగా. అక్కడ పాజిటివ్ జరిగితేనే మనకు పాజిటివ్ జరుగుతుంది, ఇది కనుక చేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన డబ్బు వస్తుంది,
అందులేటువంటి సందేహం లేదు. కొంతమంది మొండి బకాయిలు ఉంటాయి, అంటే అలాగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇవ్వరు. చాలా కేసెస్ చూశాను ఇట్లా, ఉన్నాయండి ఆయన దగ్గర ఇవ్వట్లేదు, ఏదో కాంట్రాక్ట్లో పెట్టాను రావాలంటున్నారు, ఇక్కడ పెట్టాను రావాలంటున్నారు, అక్కడ ఇన్వెస్ట్ చేశాను రావాలంటున్నారు, అవి వచ్చేకి ఇస్తా అంటున్నాడు. నాకు తెలుసండి మొన్న ఇంకో ఇల్లు కూడా కొనుక్కున్నాడు, కారు కూడా కొనుక్కున్నాడు, మాకు ఇవ్వాల్సిన 2 లక్షలు ఇవ్వట్లేదు అంటూ ఉంటారు. కోట్లు సంపాదిస్తున్నారు, ఎప్పుడు అడిగినా లేవయ్యా ఎక్కడున్నాయంటున్నారు అసలు, అది ఎలాగా అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, కాళీ అమ్మవారి ఆరాధన చేయాలి. కాళీ అమ్మవారి ఆరాధన కానీ వారాహి ఎలా చేయాలి గురుగారు? ఓం కాళికాదేవి అయి నమః బీజాక్షర మంత్రం కనుక మీకు ఉంది, ఎవరి దగ్గరైనా మీకు గురువుల దగ్గర తీసుకున్నారు చేస్తే ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా అవుతుందంటే అమ్మ, ఇలాంటి సందర్భాల్లో నేను చూసిన కేసెస్ చెప్తున్నాను, వీళ్ళేమో ఫైనాన్షియల్గా కానీ వేరే వేరే బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ చిన్న వాళ్ళు అయి ఉంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏదో నమ్మి ఏదో ఇస్తారు. ఆ వ్యక్తి ఏమో ఆల్రెడీ ఫైనాన్షియల్గా కానీ రకరకాలుగా కొంచెం ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు సరే ఆయన మీద మనం కేసు పెడతాం, లేకపోతే గొడవ చేస్తాం, ఆయనకేంటి బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, మన పరిస్థితి ఏమో ఇది, మనం ఎక్కడ తిరుగుతాం అలా అనుకోని చాలామంది వదిలేస్తూ ఉంటారు. ఓకే, ఆ వ్యక్తి ఇబ్బంది నిజంగా ఇబ్బందుల్లో ఉన్న ఇవ్వలేకపోతున్నా అంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సొసైటీలో పెద్ద మనిషి అయి ఉండి అతని పరిస్థితి బాగాలేదు ఇవ్వలేకపోతున్నాడు, అది వేరే విషయం అమ్మ. కానీ అన్నీ బాగుండి కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాళీ అమ్మవారిని కనుక ధ్యానించినట్లయితే అమ్మవారు మీకు రక్షిస్తుంది, దేవతాశక్తి. రైట్, ఇక ఇది మొండి బకాయిలు. ఇక రెండవది ఇంట్లోనే కూర్చొని ధనం సంపాదించేటువంటిది. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఏది ఆ గ్రహాలు ది సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఆ గ్రహాలు అలాగే, ఏది శుక్రుడు కేతువు శని బుధ గ్రహాల దగ్గర శుక్రవారము బుధవారము మంగళవారము శనివారం యాజ్ ఇట్ ఈస్ అదే చేసుకుంటూ మీరు ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో మీరు వేటి ద్వారా మీరు పొందగలరు అవకాశాలు ఏమేమి ఉన్నాయి అసలు? మీకు ఇంట్లో కూర్చొని కంప్యూటర్స్లో మీరు చేయగలరా? మీరు ఏది ఒక సోర్స్ అనేది ఉంటుంది కదా, అది మీకు ఫస్ట్ తెలియాలి. లేదా నాకు అసలు సోర్సే తెలియదండి, నాకు అసలు ఏ సోర్స్ నా మైండ్లో లేదు, ఏమొస్తుందో కూడా నాకు తెలియదు అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రౌండ్ చార్ట్ ఒకటి తీసుకుని రౌండ్గా కట్ చేయండి. దాన్ని కట్ చేసి నాకు ఒక కొత్త అవకాశం కావాలి ధనం సంపాదించడానికి అని రాయండి. వే నాకు వే తెలియాలి, అమ్మవారు నాకు ఇస్తుంది, నాకు ఒక కొత్త అవకాశం అమ్మవారు నాకు కలిగించాలి అనేటువంటి భావనతో చక్కగా ఒక రౌండ్ కట్ చేసి దానికి అటు ఇటు మంచి పుష్పాలు పెట్టండి, ఫ్లవర్స్ లా డిజైన్ చేసి ఉత్తరం గోడ కంటించండి అమ్మ. దాన్ని ఉత్తరం గోడ కంటించండి మంచి డిజైన్. ఇంకా అంటిస్తే ఏమవుతుందంటే, మీరు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, దాని భావం ఏమై ఉండాలంటే నాకు ఒక కొత్త అవకాశం, దేనికి ఉద్యోగం చేయడానిక వ్యాపారం చేయడానిక, నాకు కొత్త అవకాశం ఇంట్లోనే ఉండి సంపాదించడానికి నాకు ఒక కొత్త అవకాశం అమ్మవారు నాకు కలిగించాలి, కలిగిస్తుంది, కలిగించాలి అని నేను నమ్ముతున్నాను, కలిగిస్తుందని నేను నమ్ముతున్నాను కూడా అనొచ్చు. అలా రాసి అక్కడ పెట్టండి. రెండవది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా, నైరుతి బెడ్రూమ్లో వెస్ట్ వాళ్ళకి కూర్చొని ఒక టేబుల్ వేసుకుని కూర్చొని అక్కడ మీరేం చేస్తారంటే అక్కడ ఒక డైరీ పెట్టుకొని మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని దాంట్లో రాయండి, ఇంప్రూవ్మెంట్స్ని రాసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ అవకాశం వస్తుంది, మీకు బెనిఫిట్స్ స్టార్ట్ అవుతాయి, కొత్త కొత్త మార్గాలు వస్తాయి, మీరు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీ వర్క్ని. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ నిజంగా అంటే మనకు ఒక విజువలైజేషన్ కూడా వచ్చేస్తుంది, పనికొస్తుంది చాలా ఖచ్చితంగా. అండ్ ఉత్తరం దిశ బాగా సెట్ అవుతుంది, ఉత్తరం దిశ కొత్త అవకాశాన్ని మీకు కలిగిస్తుంది. నిజంగా చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అందించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి అబ్బా, మనకి అంటే రావాల్సిన డబ్బులు వచ్చేస్తే ఆ ఆనందమే వేరు, దాంతోపాటు మనకి కొత్త అవకాశాలు వచ్చి మనం ఏదైతే ఉద్యోగం అనుకున్నామో అది అంటే వెళ్ళగలిగిన వాళ్ళకి వెళ్ళేలాగా, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లోనే ఉంటూ చక్కగా ఆదాయ మార్గాలు కావాలి అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీస్ గురువుగారు అందించారు కదా, నిజంగా చాలా బాగున్నాయి. సింపుల్ రెమెడీస్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి, ఓకేనా? మరి చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే డెఫినెట్గా కమెంట్ రూపంలో తెలియచేయండి, వాటికి సంబంధించి కూడా గురువుగారు చక్కటి సమాధానాలు అందిస్తారు. మరి మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.